క్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాక్యమును చదువుకోవడం అనేది చాలా గొప్ప సంగతి. అలాంటి అవకాశం మనము సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి మనము అదృష్టులం అని చెప్పుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. పరలోక ముందున మా దేవ, మీకు వందనములు తండ్రి. ప్రభు, ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది మీకు విరుద్ధంగా మీ యొక్క పరిశుద్ధమైన త్రోవను విడిచి అనేకులు అక్రమమైన మార్గంలో లంచాలు పుచ్చుకొనొచ్చు, వ్యభిచారం చేసుకొనొచ్చు, దోచుకొనొచ్చు, అవినీతితో అక్రమములతో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మేమందరము మీ యొక్క సన్నిధిలో నిలబడి ఈ యొక్క వాక్యమును చదువుకుంటకు సహాయం చేస్తున్నందుకు, మా జీవితాలను మీ యొక్క వాక్యముతో సరిచేస్తున్న విధాన్ని బట్టి, మీ విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయితే మేము ఎవరైతే మీ యొక్క త్రోవ త్రప్పి తిరుగుచున్నారో అలాంటి మా స్నేహితులను, బంధువులను, ఆత్మీయులను మేము మీ యొక్క వాక్యముతో వారిని మందలించడానికి సహాయం చేయండి. మీ యొక్క పరిశుద్ధమైన మార్గంలో వారిని నడిపించడానికి మమ్మల్ని బలపరచండి. అటు కృప, పరిశుద్ధాత్మ సహాయమును, పరలోక ఈవులను మాకు దయచేయమని మా రక్షకుడైన క్రీస్తేశ్వర నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఒక సమయంలో పాట పాడుకుందాము. ఆ పాట, పదములు చాలని ప్రేమ ఇది. మీకు ఆ పాట వచ్చినట్లయితే దయచేసి పాడాలని నేను కోరుచున్నాను. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. కలములు చాపి నిన్ను గౌరవించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయన్న ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నామాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కారములు చాపి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ఆదరించు ప్రేమ.
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కరువరి ప్రేమ పాదములు చాటని ప్రేమ ఇది స్వరములు చాటని పర్ణనిది అందరూ దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసి 51వ కీర్తన మొదటి నుంచి మనము చదువుకుందాము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలవుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను
గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతోను, నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించగను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు. 52వ అధ్యాయము 1 నుంచి. శూరుడ, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడ, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఎంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడేయని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను. నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. 53వ అధ్యాయము 1 నుండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడునూ లేడు.
వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి వృత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు. మేలు చేయవారెవరునో లేరు, ఒక్కడైననూ లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు. పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనుల నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. ఇంతవరకు ఈరోజుకు నియమింపబడిన దేవుని యొక్క వాక్య భాగము. సరే, ప్రార్థన చేసుకున్నాము. దయచేసి తలలోంచండి. పరమందన దేవ, ఇదిగో మేము చదువుకున్న భాగంలో నుంచి మేము అతిక్రమములు చేయుచున్నాము. మాలో అనేకుల నోరు పాపము చేయడానికి, కలలాడడానికి, అబద్ధములాడడానికి సిద్ధపడి ఉన్నది. మీ యొక్క కృపతో, ఇస్సోపుతో మమ్మల్ని కడగండి. మమ్మల్ని తెల్లగా చేసి పరిశుద్ధులుగా నిలబెట్టండి తండ్రి. మా అతిక్రమములు మీ ఎదుట తెలిసి ఉన్నవి. మా అతిక్రమములను మేము చేయకుండా, మా యందు దోషము లేకుండా బ్రతకడానికి, మా హృదయము శుద్ధము చేసుకొని బ్రతకడానికి సహాయం చేయండి. మీ ఎడల మేము పరిశుద్ధులమై మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతకడానికి, మేము కృషి చేయడానికి పరిశుద్ధాత్మ తోడును మాకు దయచేయండి. ఏ క్రియ అయినను, ఏ ఆలోచనను చేసుకునేటప్పుడు మేము అది వాక్యానికి సమ్మతమైనదా, వాక్యానికి విరుద్ధమైనదా అని ఆలోచన చేసి నడుచుకున్నటకు సహాయం చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మేము తప్పిదములు చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని, వాక్యము చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేసుకోవడానికి సహాయం చేయమని, చదివిన వాక్య భాగమును మా మనస్సునందు ఉంచుకున్నటకు, వాటిని మా మనోనేత్రముల మీద రాసుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో యొక్క ప్రార్థన బ్రతిమాలి విడుకొంచినాం తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి ప్రియులైన మీ అందరికీ, డిజర్ ఆఫ్ గాడ్ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా దీనిని పంపించి వారు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదువుకోవడానికి సహాయం చేయండి. God bless you all.